ప్రపంచానికి మరోసారి కరోనాతో ముప్పు పొంచి ఉందా? ఇప్పుడు జాగ్రత్త పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ తప్పదా? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానమే నిపుణుల నుంచి వినిపిస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు చేసిన ఓ ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కరోనా భయంలోకి నెట్టేసింది. కరోనాలోని ఒమిక్రాన్ రకం నుంచి కేపీ పేరుతో కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నట్లు సిడిసి నిపుణులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఇండియాతో పాటు అమెరికా, సౌత్ కొరియాలో విపరీతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. గతంలో నేర్చుకున్న పాఠాలతో ఈ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే మంచిదని చెప్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జులై మధ్య కాలంలో ఈ వేరియంట్ పెరుగుదల క్రమంగా కనిపించిందట. దాదాపు 85 దేశాల్లో 17,385 మందికి టెస్టులు చేశామని డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో చాలా శాంపిల్స్ లో కేపీ వేరియంట్ పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ వేరియంట్ కు సంబంధించి 908 కేసులు ఇండియాలో నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ వేరియంట్ ఇప్పటికే ఇండియాలో 2 ప్రాణాలను మింగేసింది. మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ఈ వైరస్ వ్యాప్తి మన వాతావరణంలో వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది డాక్టర్లు చెప్తున్నమాట. ఒకవేళ ఇదే గనక జరిగితే మరొకసారి లాక్డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.